అరకొర జీతాలతో పాఠశాల పారిశుద్ధ్య కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులు ఉదయం నుండి సాయంత్రం వరకు పనిచేస్తున్నారని తెలిపారు. కానీ వారికి నెలకు 2,000 రూపాయలు మాత్రమే ఇవ్వడం బాధాకరమన్నారు. వారి న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని కోరారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో ఎంఈఓ కార్యాలయం ఎదుట పాఠశాల పారిశుద్ధ్య కార్మికులు నిరాహార దీక్ష చేపట్టారు. వారికి కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలన్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకు పనిచేస్తున్నా వారికి 2,000 రూపాయలు ఇవ్వడం దారుణమని తెలిపారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులు మాట్లాడుతూ కనీస వేతన చట్టం అమలు చేసి తమకు 18,000 రూపాయలు ఇవ్వాలన్నారు. ప్రతి నెల 10వ తేదీలుగా బ్యాంకుల ద్వారా అందించాలని కోరారు. పెండింగ్లో ఉన్న వేతనాల చెల్లింపు, పని భద్రత, 50 మందికి పైగా ఉన్న స్కూల్కు నైటు వాచ్మెన్ను నియమించాలన్నారు. 10 ఏళ్లకు పైగా పనిచేస్తున్న కార్మికులను పర్మనెంట్ చేయాలని తెలిపారు. 12 నెలల జీతం చెల్లించాలని, ఏకరూప దుస్తులు అందించాలని డిమాండ్ చేశారు. అందరికి పిల్లలకు ఆటలు పెట్టి మేము చేసేది ఇంటికాడ పని లేదు, ఏం లేదు. మాకు మళ్ళా కైకిలు పోదామంటే కైకిలు లేదు. ఇదే పని చేసుకుంటే సాయంత్రం 5:30 కనుక ఉంటున్నాం. మళ్ళీ క్లాసులు తారాలు పెట్టుకునే వరకు 5:30 అవుతుంది. మాకు ఆ ఇచ్చే జీతాలు ఎటు సరిపోవడం లేదు. వచ్చినా కూడా నెల నెల ఖర్చు లేదు, అవి సరిపోతలేవు. మరి మమ్మల్ని పట్టించుకొని మాకు జీతాలు పెంచి మాకు అందరు అందరికి మున్సిపాలిటీలకు చేసిర్రు, ఆశా వర్కర్లకు చేసిర్రు. జీతాలు చెల్లించాలి, మాకు సాధ్యమైనంత వరకు ప్రతీ నెల జీతాలు అందాలి. ఎందుకంటే మేము బయట పనికి వెళ్లకుండా స్కూళ్ళలో పనిచేస్తూ ఉన్నాం కాబట్టి, అతి తక్కువ జీతంతో పనిచేస్తూ ఉన్నాం కాబట్టి నెలల తరబడి వేచి ఉండేటువంటి పరిస్థితి మాకు ఇబ్బందికరంగా ఉన్నది. పిల్లల పోషణ కూడా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఈ రెట్టి పరిస్థితులలో ప్రభుత్వం స్పందించి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో ఏది ఏమైనా కూడా 100% వారికి జీతాలు చెల్లించాలనేది న్యాయమైన కోరిక. వారికి సంఘీభావం తెలిపిన వారిలో ఎంపీపీ గోపకోని సారయ్యగౌడ్, జడ్పీటీసీ లంక సదయ్య, నాయకులు మాదాసి సతీష్ తదితరులు ఉన్నారు.